ఉజ్జయిని రాజ్యములో శ్రీముఖుడనే పండితుడి గురుకులం ఉంది. అక్కడ రాకుమారులు విద్యనభ్యసించేవారు. ఒక ఏడాది గురుకుల విద్య పూర్తి చేసుకుని వెళ్లాల్సిన నాగదత్తుడనే యువకుడు మాత్రం దేనిలోనూ నైపుణ్యం సంపాదించలేదు. చివరగా గురువు ఆ విద్యార్థికి నడవగా నడవగా గమ్యము చేరుకోవచ్చు, అడగ్గా అడగ్గా కొత్త విషయాలు తెలుసుకోవచ్చు, మెలకువగా ఉంటే ప్రాణాన్ని కాపాడుకోవచ్చు. అన్ని విద్యల సారాంశము ఇదే, వీటిని అనుసరించు అని హితబోధ చేశాడు. గురుకులము నుండి బయటకు వెళ్ళగానే నాగదత్తుడికి ఉజ్జయిని నగరము చూడాలనిపించింది. కానీ అది చాలా దూరంలో ఉంది. బండిపై వెళ్లాలన్నా అతడి దగ్గర సరిపడా డబ్బు లేదు. దాంతో 3 రోజులు నడిచి ఉజ్జయిని చేరుకున్నాడు. అప్పుడు నాగదత్తుడికి గురువుగారు చెప్పిన మాట అయిన నడవగా నడవగా గమ్యము చేరుకోవచ్చు అన్న మాట మీద నమ్మకము కుదిరింది. ఉజ్జయిని నగరాన్ని పూర్తిగా చూడాలంటే అక్కడ 2 రోజులు ఉండాలి. అతని దగ్గర డబ్బు లేదు. దాంతో ఓ దుకాణంలో పనికి కుదిరాడు. గురువుగారు చెప్పిన మాట అడగ్గా అడగ్గా కొత్త విషయము తెలుస్తుందని గుర్తు చేసుకున్నాడు నాగదత్తుడు. ఉజ్జయినిలో అందరినీ మంచి చేసుకుని క్రమముగా నగర విశేషాలు తెలుసుకున్నాడు. ఉజ్జయిని నగరాన్ని రాణి పరిపాలిస్తోందని ఓ మిత్రుడి ద్వారా తెలుసుకున్నాడు. రాణి పెళ్లి చేసుకుని భర్తకు రాజ్యం అప్పగించాలనే ఆలోచనలో ఉన్న ఆమెను చేసుకోబోయే వరుడు పెళ్లికి ముందు రాత్రి మరణిస్తున్నాడని తెలుసుకున్నాడు. మెలకువగా ఉంటే ప్రాణభయం ఉండదన్న గురువుగారి మాట గుర్తుకొచ్చింది నాగదత్తుడికి. వెంటనే రాణిని పెళ్లి చేసుకోవటానికి సిద్ధమయ్యాడు. అందరిలానే అతడిని పెళ్లికి ముందు రోజు రాత్రి ఒంటరిగా ఓ గదిలో ఉంచారు. నాగదత్తుడు మంచంపై నిద్రపోకుండా తలగడాపై గుడ్డలు కప్పి ఉంచి చేతితో కత్తి పట్టుకుని ఓ ప్రక్కన కూర్చున్నాడు. అర్ధరాత్రి తరువాత పైనుంచి ఓ పాము మంచంపై పడి కప్పి ఉంచిన తలగడాన్ని కాటేసింది. ఆ ప్రక్కనే కాచుకుని కూర్చుని ఉన్న నాగదత్తుడు వెంటనే కత్తితో పాముని 2 ముక్కలు చేశాడు. తెల్లవారేసరికి నాగదత్తుడు సజీవముగా ఉండటంతో రాణి అతడిని పెళ్లి చేసుకుని రాజ్యాన్ని అప్పగించింది.